హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు అందరికీ ఉపయోగపడే హెల్దీ ఐటమ్ క్యారెట్ జ్యూస్ అది కూడా పల్ప్ లేకుండా ఫిల్టర్ అవసరం లేకుండా టోటల్ క్యారెట్ యూస్ చేసుకుని ఇలా జ్యూస్ చేస్తే సూపర్గా ఉంటుంది నేను ఎప్పుడు మా పిల్లలకి పెద్దవారికి ఇలా ఇస్తుంటాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎమ్మీగా ఉంటుంది మరి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా లెట్స్ గో క్యారెట్లు ఇలాచీ పౌడర్ బాదం జీడిపప్పు పంచదార కాచి చల్లార్చిన పాలు ముందుగా క్యారెట్ని పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి శుభ్రం చేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వలన క్యారెట్ గ్రైండ్ చేసినప్పుడు పలుపు లేకుండా మెత్తగా జ్యూసీగా వస్తుంది ఇప్పుడు దీన్ని ఇవ్వాలి చల్లారిన తర్వాత జ్యూస్ జార్లో ముందుగా ఉడికించుకున్న క్యారెట్ ముక్కలు వాటర్తో సహా ఎక్కువ వాటర్ ఉండవు మొత్తం ఎవాపరేట్ అయిపోతాయి అలాగే తగినంత పంచదార ఎక్కువ కావాల్సిన వారికి ఎక్కువ తక్కువ తాగేవారికి తక్కువ వేసుకొని మీ టేస్ట్కి సరిపడా వేసుకొని కొద్దిగా ఇలాచీ పౌడర్ అలాగే కాచి చల్లార్చిన పాలు ముక్కలు మునిగే వరకు పోసుకోవాలి పావు కిలో క్యారెట్కి పావు కిలో పాలు పడతాయి ఇలా పోసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని సర్వింగ్ గ్లాసెస్లో తీసుకొని సన్నగా కట్ చేసుకున్న బాదం జీడిపప్పు ముక్కలతో గార్నిష్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది క్యారెట్ జ్యూస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్